పిల్లలకు స్వీట్స్ అన్నా చాక్లెట్స్ అన్నా చాలా ఇష్టం. తీయగా ఉండే వాటినైతే అస్సలు వదలరు. కానీ చూయింగ్ గమ్స్ తీయగా ఉన్నప్పటికీ పిల్లల కోసం తయారు చేసినవి కాదు, ఇది పెద్దల కోసమే. ఎందుకంటే పిల్లలు చూయింగ్ గమ్ తినడంతో పాటు తెలియకుండానే దాన్ని మింగే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని చిన్నపిల్లలకు వీలైనంత దూరం పెట్టాలి. కానీ ఓ పిల్లాడు తీయగా ఉన్నాయని చూయింగ్ తినడంతో పాటు వాటిని అలాగే మింగేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 40 చూయింగ్ గమ్స్ ని బఠానీల నమిలి పొట్టలో వేశాడు. అమెరికాలోని ఒహియోకి చెందిన ఓ 5 ఏళ్ల బాలుడు 40 చూయింగ్ గమ్స్ ని మింగాడు. అతడి తల్లిదండ్రులు తినడానికి ఇంట్లో షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ప్యాకెట్ తెచ్చిపెట్టుకున్నారు. దాన్ని గమనించిన ఆ బాలుడు మొదట ఓ దాన్ని తిన్నాడు. తీయగా ఉండటంతో ప్యాకెట్ మొత్తం ఖాళీ చేశాడు. అయితే వాటిని ఉమ్మేయాలని తెలియని బాలుడు వాటన్నింటినీ మింగేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 40 చూయింగ్ గమ్లను మింగేశాడు. దీంతో ఆ చూయింగ్ గమ్స్ అన్ని కడుపులో ఒకదానికి ఒకటి అతుక్కున్నాయి. అన్నీ కలిసి ఒక గమ్ ముద్దల తయారయ్యాయి. దీంతో బాలుడికి కడుపు ఉబ్బటం, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత కడుపు నొప్పి వచ్చింది. దీంతో బాలుడి తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ సిటీ స్కాన్ చేసి చూసిన వైద్యులు షాక్ అయ్యారు. కడుపులో ఏదో ముద్దగా ఉన్నట్లు గుర్తించారు. బాలుణ్ణి ప్రశ్నించగా చూయింగ్ గమ్ల వ్యవహారం బయటపడింది. ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదమని భావించిన వైద్యులు వెంటనే సర్జరీ చేసి గడ్డగట్టుకుపోయిన గమ్ను పూర్తిగా తీసేశారు. ఒకేసారి ఏకధాటిగా కాకుండా కొంతసేపు గ్యాప్ ఇస్తూ విడతల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. దాంతో బాలుడి పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.